భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఆదివాసి సంఘాల జేఎస్ ఆధ్వర్యంలో కొనసాగిన నిరసన. తెలంగాణ ప్రభుత్వం 11 బీసీ కులాలను షెడ్యూల్ తెగల జాబితాలలో కలిపి అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేసీ ఆధ్వర్యంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ క్యాంప్ కార్యాలయాన్ని జేఏసీ నాయకులు ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యే హరిప్రియకు వినతి పత్రం అందజేసి అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేసేలా కృషి చేయాలని కోరారు. ఈ అంశంపై చర్చించి ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్యేల కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీ ఎమ్మెల్యేల ఆఫీసుల ముందు ధర్నా చేసి మెమోరాన్ని ఇవ్వాలని మరి జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇల్లందులో మరి ఇల్లందు ఎమ్మెల్యే గారికి ధర్నా చేసి మెమోరాన్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా ఫిబ్రవరి 10వ తారీఖున కైతీ లంబాడీలతో పాటుగా 11 బీసీ కులాలను ఎస్టీ తెగలలో కలపడానికి అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఆదివాసి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా దానికి వ్యతిరేకంగా మరి ధర్నాలు చేయటం, ఐటీడీ ముట్టడి కార్యక్రమం తీసుకోవటం ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ప్రభుత్వం దానిపైన ఎలాంటి స్పందన రావట్లేదు. అందులో భాగంగానే ఎందుకంటే అసెంబ్లీ తీర్మానం చేసే సందర్భంగా మరి ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి కనపడలేదు, వ్యతిరేకించలేదు ఎవరు కూడా. వాస్తవంగా ఎస్టీ తెగలలో ఇతర కులాలను కలపాలంటే వాళ్ళ యొక్క జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, భాష మరి ఇవన్నీ కూడా మరి పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఒకే ఒక పేదరికం అనే ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ బీసీ కులాలను కలపడానికి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. దీన్ని పూర్తిగా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా మేము వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళందరూ కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది, ఆ ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో తీర్మానంలో బీసీ కులాలను కలిపేటువంటి ఏదైతే అసెంబ్లీ తీర్మానం జరిగిందో దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి. దాన్ని రద్దు చేసే విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం చేసుకోవడానికి వెంబటే మరి వాళ్ళు కమిటీ కూర్చోవాలని మేము ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి హైదరాబాద్లో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ దానికి చైర్మన్ గారు ఉన్నారు, ఆ చైర్మన్ గారు మంత్రి గారు ఉన్నారు, ఎస్టీ ట్రైబల్ మినిస్టర్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కూర్చొని మరి ఏదైతే 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వెంబటే వ్యతిరేకిస్తూ బీసీ కులాలను కలిపేటువంటి తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మరి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి తీర్మానాన్ని రద్దు చేస్తూ మరి దాన్ని తీర్మానం చేయాలని మేము ప్రభుత్వాన్ని ఇటు ఎమ్మెల్యేలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఎమ్మెల్యేలు ఇదే విధంగా దా తీర్మానం ట్రైబల్ అడ్వర్కండి తీర్మానం చేయకపోతే ఖచ్చితంగా వేలాది మందితోటి ఎమ్మెల్యేల ఆఫీసుల ముందు మరి ముట్టడిస్తాం, ధర్నా చేస్తాం. కాబట్టి వెంటనే ఈ నెల రోజుల్లోనే దాన్ని విరమించుకునే విధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.